हाय हेलो नमस्ते वेलकम टू वंटलु विशेषालु चाला हैप्पी गा उंदी एंदुकंटे अंत मुंदु चेसिन वंटलकु चाला मंची रेस्पॉन्स वच्चिंदी चाला मंची मंची कामेंट्स वच्चायी मीकु साइड लो चूपिस्तानु चूडंडि मंची कामेंट्स वच्चायी इक मुंदु वीडियोस कूडा मीरु नन्नु एंकरेज चेस्तू मंचिगा कामेंट्स चेयंडि इंका एलांटि रेसिपीस चेयालो सलहालु इव्वंडि చేసిన రెసిపీస్ కి ఇంకా ఇంప్రూవ్ ఎలా చేయాలో అది కూడా చెప్పండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి ఓకే ఈ రోజు ఏంటంటే చాలా వర్షాలు పడ్డాయి కదా 4-5 రోజుల నుంచి లాస్ట్ వీక్ అంతా బాగా వర్షాలు వచ్చాయి అందరూ వేడి బజ్జీలు ఇలాంటివన్నీ చేసుకొని చాలా ఎంజాయ్ చేశారు కానీ ఇప్పుడు 2 డేస్ నుండి చాలా ఒక్కగా ఉంది చాలా వేడిగా అనిపిస్తుంది అవునా కదా మీకు అనిపిస్తుందా నాకు కూడా చాలా వేడిగా అనిపిస్తుంది ఏదన్నా మిల్క్ షేక్ తాగితే చాలా బాగుంది అనిపిస్తుంది ఏమంటారు మీకు అనిపిస్తుందా మరి చక్చక మిల్క్ షేక్ చేసేద్దామా మిల్క్ షేక్ కావాల్సినవి 2 బనానాస్ తీసుకున్నాను ఒక మస్క్ మెలన్ హనీ ఇంకా ఒక హార్లిక్స్ चॉकलेट हॉर्लिक्स प्लेन हॉर्लिक्स मन कावास पदार्थ मिल्क शेक मुझे शेयर मिल्क शेक डेली रेगुलर वन वीक बक्का पिल चब्बी चब्बी तैयार चिंता मुद्द मुद्दा उठा बोद्दा उ चाल मुद्दार कदा अलागे बक्का पिल की इला ज्यूस इच्छा मिल्क शेक इच्छा చాలా ముద్దుగా బొద్దుగా 2 రోజుల్లో మీకు తేడా తెలుస్తుంది బుగ్గలు వచ్చేస్తాయి అన్నమాట మీరు కూడా ట్రై చేయండి మరి బొద్దుగా ఉన్న వాళ్ళు బక్క కావాలి అంటే పిల్లలు ముద్దుగానే ఉంటారు మరి మనం లావుగా ఉంటే బెట్గా అనిపిస్తుంది కదా మరి మనం బక్కగా అవ్వాలంటే ఏం చేయాలి మిల్క్ షేక్ చేసాక చూద్దాం ఓకేనా మస్క్ మెలన్ బనానా కట్ చేసి పెట్టుకోవాలి పాలు బాగా మరిగించి చల్లార్చుకోవాలి ఆ ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాము ఒకసారి మిక్సీ పట్టేసి అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వాటర్ కాదు సారీ మిల్క్ వేసుకుతాము పాలు వేసిన తర్వాత కొంచెం హార్లిక్స్ ఒక ప్యాకెట్ వేసుకుందాము ఇది ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత మనం గ్లాసెస్ లోకి తీసేసుకుందాము ఇప్పుడు గ్లాస్ లో వేసిన తర్వాత హనీ కూడా ఒక్కొక్క స్పూన్ ఒక గ్లాస్ కి ఒక స్పూన్ వేసుకుందాము పై నుంచి మళ్ళీ ఇంకొక ప్యాకెట్ హార్లిక్ తీసుకుని మళ్ళీ పై నుంచి గార్నిషింగ్ చేసుకుందాము ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే హనీ అలా వేసి మళ్ళీ తిప్పి మళ్ళీ పైన గార్నిషింగ్ కూడా వేయొచ్చు ఇలా అయితే చాలా ఇష్టంగా పిల్లలు తాగేస్తారు చూడండి మనం వేసిన హనీ కింది వరకు వచ్చేసింది పైన వేస్తే అలా టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ తాగుతారన్నమాట మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మిల్క్ షేక్ రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా పిల్లలకి ఇవ్వండి మీరు తాగండి ప్లస్ ఇందాక ఒక టిప్ చెప్తాను కదా సన్నగా అవ్వడానికి ఏం చేయాలి ఏంటి అని నేను కూడా ట్రై చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేయాల్సిన పని మనం బ్రష్ చేసుకుంటాం కదా ఆ తర్వాత ఒక గ్లాస్ వార్మ్ వాటర్ తీసుకోండి గోరు వెచ్చని నీళ్లు తీసుకుని అందులో ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసి అందులో ఒక స్పూన్ హనీ కలిపేయండి కలిపేసి తాగేసేయండి డైలీ అసలు క్రమం తప్పకుండా తాగాలన్నమాట మన బాడీ మనకే చాలా లైట్ గా అనిపిస్తుంది నేను కూడా డైలీ ఆ పని చేస్తాను కాకపోతే ఏంటంటే మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు గ్యాప్ ఇస్తే మనకి హెవీగా మన బాడీ మనకి హెవీగా అనిపిస్తూ ఉంటుంది అలా తీసుకుంటే చాలా లైట్ గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట మనకు హుషారుగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి బక్కగా ఉన్న బక్కగా కావడానికే కాదు యాక్చువల్ గా అది మనం విటమిన్ సి వెళ్తుంది మనకి హెల్దీ కూడా సో మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్ ఓకేనా ట్రై చేస్తారు కదా ట్రై చేయండి కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అందాక సెలవు.